మెయిన్ టాపిక్లోకి వెళ్లే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. వీడియో చూసే వాళ్ళలో ఎవరైనా ఏదో ఒక రాజకీయ పార్టీకి కానీ రాజకీయ నాయకునికి కానీ అభిమానులైతే ఈ వీడియో ఇంతటితో ఆపేయండి. పెట్రోల్ ప్రైసెస్ ఎందుకింతలా పెరుగుతున్నాయని నేను ఇదివరకే ఒక వీడియో చేశాను. అందులో పెట్రోల్ ప్రైసెస్ ఎందుకు పెరుగుతుందో, సెంట్రల్ గవర్నమెంట్ మనకి కామన్గా చెప్పే నాలుగు అబద్ధాలు ఏంటో ఈ వీడియోలో చెప్పాను. ఎవరైతే ఈ వీడియో చూడలేదో లింక్ డిస్క్రిప్షన్లో పెడుతున్నాను, చూడండి. అయితే ఈ వీడియో చూశాక కామెంట్స్లలో చాలామంది సెంట్రల్ గవర్నమెంట్ చెప్తున్న ఇంకొక రెండు అబద్ధాల గురించి చెప్పమని అంటున్నారు. అందులో మొదటిది, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు క్రియేట్ చేసిన ఆయిల్ బాండ్స్ వల్ల పెట్రోల్ డీజిల్ ప్రైసెస్ పెంచుతున్నామని మోడీ గవర్నమెంట్ చెప్పడం. రెండవది, రాష్ట్రాలు అధికంగా వ్యాట్ వేయడం వల్లే పెట్రోల్ ప్రైసెస్ పెరుగుతున్నాయని మోడీ గవర్నమెంట్ అనడం. అయితే ఆయిల్ బాండ్స్ అంటే ఏంటి? వాటి వల్లే పెట్రోల్ డీజిల్ ప్రైసెస్ పెరుగుతున్నాయని సెంట్రల్ గవర్నమెంట్ చెప్పడం ఎంతవరకు నిజం? అలాగే రాష్ట్రాలు వ్యాట్ విధించడం వల్లే పెట్రోల్ ప్రైసెస్ పెరుగుతున్నాయా లేదా అనేది మనం క్లియర్ కట్గా ఈ వీడియోలో తెలుసుకుందాం. साल का रिपोर्ट कार्ड के कुछ ही घंटों में उन्होंने देश में जिस प्रकार से पेट्रोल के दाम बढ़ा दिए, ये दिल्ली सरकार की शासन चलाने की नाकामयाबी का जीता जागता सबूत है। देश की जनता के अंदर भारी आक्रोश है और इसके कारण और भी चीजों पर बहुत बड़ा बोझ होने वाला है, सरकार पर भी बहुत बड़ा बोझ होने वाला है। मैं आशा करूंगा कि प्रधानमंत्री जी देश की स्थिति को गंभीरता से ले और पेट्रोल के दाम बढ़ाए हैं उसको वापस करें। 2019 सितंबर लो बीजेपी गवर्नमेंट अलागे फाइनेंस मिनिस्टर अयिन निर्मला सीतारामन गारु ऑफिशियल गा ओक अनाउंसमेंट चेशारु। कांग्रेस गवर्नमेंट आयल बॉन्ड्स द्वारा चेसिन 1.3 लक्षल कोट्ल रूपायलनि, दानितो पाटु आ गवर्नमेंट कट्टकुंडा वदिलेसिन 40,000 कोट्ल वड्डीनि मोडी गवर्नमेंट चेल्लिंचिनट्टु अधिकारिकंगा पेर्कोन्नारु। అందువల్లే పెట్రోల్ డీజిల్ ప్రైసెస్ పెంచక తప్పట్లేదు అంటూ పేర్కొన్నారు. అంటే దీని అర్థం కాంగ్రెస్ చేసిన ఆయిల్ బాండ్స్ వల్లే పెట్రోల్ డీజిల్ పెరిగాయని చెప్పారు. అయితే ఇందులో నిజమెంత తెలుసుకోవాలంటే ముందు మనం ఆయిల్ బాండ్స్ అంటే ఏంటో తెలుసుకోవాలి. ఇంటర్నేషనల్ మార్కెట్ నుండి క్రూడ్ ఆయిల్ని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు కొనుగోలు చేసి వాటిని శుద్ధి చేసి పెట్రోల్ డీజిల్ గ్యాస్ లాగా విడదీసి ఇండియాలో మార్కెట్ ప్రైస్కే అమ్ముతారు. ఈ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు అంటే ఏంటంటే ఇండియన్ ఆయిల్, భారత్, హెచ్పి, రిలయన్స్ వంటి కంపెనీలు. అయితే కాంగ్రెస్ హయాంలో ఈ పెట్రోల్ డీజిల్ ప్రైసెస్పై సబ్సిడీ ఉండేది. పెట్రోల్ డీజిల్ ప్రైసెస్ పెరిగినప్పుడు అది ప్రజలకు భారం కాకూడదని అప్పటి కాంగ్రెస్ గవర్నమెంట్ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలతో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. అదేంటంటే అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగినా లేదా కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెరిగినా కూడా పెట్రోల్ డీజిల్ ప్రైసెస్ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు పెంచకూడదని కాంగ్రెస్ గవర్నమెంట్ చెప్పింది. మరి అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగినా లేదా కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అనేది పెరిగినా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ధరలు పెంచకపోతే వాటికి లాసే కదా. సో ఆ లాస్ ఎంత అవుతుందో అది గవర్నమెంట్ భరిస్తుందని హామీ ఇచ్చింది. ఇంకొంచెం క్లియర్గా చెప్పాలంటే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు అమ్మే రిటైల్ పెట్రోల్ ధర 70 రూపాయలు అయితే గవర్నమెంట్ సబ్సిడీ ద్వారా ప్రజలకు ఇచ్చే ప్రైస్ 60 రూపాయలు. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు అమ్మే ప్రైస్కి గవర్నమెంట్ ఇచ్చే సబ్సిడీ ప్రైస్కి మధ్యలో గ్యాప్ 10 రూపాయలు. సో ఈ 10 రూపాయలు ఏదైతే ఉందో అది గవర్నమెంట్ భరిస్తుందని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు హామీ ఇచ్చింది. ఊరికే హామీ ఇస్తే సరిపోదు కదా. అందుకే ప్రభుత్వానికి ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు మధ్య ఒక ప్రామిసరీ నోట్ లాగా అగ్రిమెంట్ జరిగింది. ఇలా జరిగిన అగ్రిమెంట్నే ఆయిల్ బాండ్ అని అంటారు. అయితే ఈ ఆయిల్ బాండ్లో ఏమని ఉంటుందంటే, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు చెల్లించవలసిన సబ్సిడీ డబ్బులన్నీ 15 సంవత్సరాల తర్వాత కానీ 20 సంవత్సరాల తర్వాత కానీ చెల్లించాలని, అప్పటి వరకు తీసుకున్న వాటికి ప్రతి సంవత్సరం వడ్డీ చెల్లించాలని, ఏదైతే 15 సంవత్సరాలు లేదా 20 సంవత్సరాల బాండ్ మెచ్యూరిటీ పూర్తవుతుందో అప్పుడు ఈ బాండ్స్ని గవర్నమెంట్ అకౌంట్లో వేసి మొత్తం డబ్బులు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు తీసుకోవచ్చు అని ఉంటుంది. కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు పెట్రోల్ డీజిల్పై ప్రజలకు సబ్సిడీ ఇవ్వాలని ఈ ఆయిల్ బాండ్స్ని క్రియేట్ చేసింది. 2013-14 బడ్జెట్ లెక్కల ప్రకారం ఆయిల్ బాండ్స్పై పెండింగ్లో ఉన్న మొత్తం అప్పు 134,423 కోట్లు. అదే సంవత్సరం అంటే 2014లో మోడీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చింది. మోడీ గవర్నమెంట్ వచ్చాక పెట్రోల్ ప్రైసెస్ విపరీతంగా పెరగడం స్టార్ట్ అయ్యాయి. సో పెట్రోల్ ప్రైసెస్ పెంచింది ఆయిల్ బాండ్స్పై ఉన్న అప్పు తీర్చడానికి అని
వారు చెప్పారు. మరి ఇంతవరకు మోదీ గవర్నమెంట్ అప్పు తీర్చిందో ఒక్కసారి చూద్దాం. 2013-14లో అంటే మోడీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చేసరికి ఆయిల్ బాండ్లపై ఉన్న అప్పు అక్షరాల 134,423 కోట్లు. 2018-19 లెక్కల ప్రకారం ఆయిల్ బాండ్స్పై ఉన్న అప్పు 130,923 కోట్లు. అంటే దీని అర్థం మోడీ గవర్నమెంట్ వచ్చి 5 సంవత్సరాలు అయినా కూడా 134,000 కోట్లలో చెల్లించిన అసలు కేవలం 3,500 కోట్లు మాత్రమే. ఈ 3,500 కోట్లు కూడా ఎందుకు చెల్లించారు అంటే 2015లో 1,750 కోట్ల చొప్పున ఉన్న 2 బాండ్స్ యొక్క ఎక్స్పైరీ అనేది పూర్తయింది. ఆ తర్వాత 2021లో మరొక బాండ్ ఎక్స్పైరీ అవుతుందని 5,000 కోట్లు చెల్లించారు. సో మోడీ గవర్నమెంట్ అధికారంలో ఉన్న ఈ 7 సంవత్సరాల్లో 134,000 కోట్ల ఆయిల్ బాండ్స్ యొక్క అప్పుకు చెల్లించిన అసలు కేవలం 8,500 కోట్లు మాత్రమే. ఇంకా 125,000 కోట్లు స్టిల్ పెండింగ్లోనే ఉన్నాయి. ఇక వీటికి ఈ 7 సంవత్సరాలలో వడ్డీ ఎంత చెల్లించారో చూద్దాం. మోడీ గవర్నమెంట్ అధికారంలో వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు ఆయిల్ బాండ్స్కు చెల్లించిన వడ్డీ 50,000 కోట్లు మాత్రమే. సో ఒకసారి కంప్లీట్గా చూసుకుంటే చెల్లించవలసిన అసలు 134,000 కోట్లు, కానీ మోడీ గవర్నమెంట్ చెల్లించింది 8,500 కోట్లు. స్టిల్ 125,000 కోట్ల అసలు పెండింగ్ ఉంది. అలాగే వీటికి చెల్లించిన వడ్డీ ఈ 7 సంవత్సరాలలో 50,000 కోట్లు. మొత్తంగా అసలు వడ్డీ కలిపినా కూడా మోడీ గవర్నమెంట్ ఈ 7 ఏళ్లలో చెల్లించింది 58,500 కోట్లు మాత్రమే. మరి ఈ 7 ఏళ్లలో పెట్రోల్ డీజిల్పై రేట్లు పెంచి ప్రతి ఒక్కరి జేబులో నుండి లాక్కున్న మొత్తం విలువ అక్షరాల 43,00,000 కోట్లు. ఆయిల్ బాండ్స్కి చెల్లించేది 134,000 కోట్లు అయితే మోడీ గవర్నమెంట్ ప్రజల దగ్గర నుండి చాలా తెలివిగా వసూలు చేసింది 43,00,000 కోట్లు. పోనీ ఆయిల్ బాండ్స్ యొక్క 134,000 కోట్ల అప్పు పూర్తయ్యే వరకు పెట్రోల్ డీజిల్ ప్రైసెస్ని పెంచారా అంటే లేదు, ఉన్నదానికంటే ఎక్కువ దోచుకున్నారు. పోనీ వసూలు చేసిన ఈ మొత్తం డబ్బులతో ఆయిల్ బాండ్స్ యొక్క పూర్తి అప్పును చెల్లించారా అంటే లేదు, కానీ ఆయిల్ బాండ్స్ వల్ల పెట్రోల్ ప్రైసెస్ పెరుగుతున్నాయని అబద్ధాలు చెప్పారు. కాంగ్రెస్ సృష్టించిన ఆయిల్ బాండ్స్ యొక్క మొత్తం పేమెంట్ని కట్టేశామని గవర్నమెంట్లోని మంత్రులు అధికారులు మాత్రమే కాకుండా మీడియా సాక్షిగా ఏకంగా ఫినాన్స్ మినిస్టర్ అయిన నిర్మలా సీతారామన్ గారు అబద్ధాలు చెప్పారు. ఒక ఫినాన్స్ మినిస్టర్ హోదాలో ఉండి ఇలా జనాలకు అబద్ధాలు చెప్పడం ఎంతవరకు కరెక్ట్? ఇలా అబద్ధాలు చెబుతూ చెబుతూ ఈ 7 ఏళ్లలో ఏకంగా 1 లీటర్ పెట్రోల్పై 40 రూపాయలు పెంచారు. స్టిల్ ఇప్పటికీ పెంచుతూ మధ్యతరగతి పేదవారి జేబులు కొల్లగొడుతున్నారు. పెట్రోల్ డీజిల్ 1 రూపాయి పెరిగితే మనం వాడే సబ్బు, వేసుకునే బట్టలు, తినే తిండి, చేసే ప్రయాణం, కొనే వస్తువులు, ఆఖరికి సులభ్ కాంప్లెక్స్ దగ్గర చెల్లించే డబ్బుల నుండి అగ్గిపెట్టే వరకు ప్రతీదీ పెరుగుతుంది. రూపాయి పెంచితేనే ఇలా ఉంటే గత 7 ఏళ్లలో 40 రూపాయలు పెంచారు. ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి, ఈ 7 ఏళ్లలో సామాన్యుల దగ్గర నుండి ఎంత దోచుకున్నారు. ఈ ఆయిల్ బాండ్స్ అనేది కాంగ్రెస్ గవర్నమెంట్ మాత్రమే క్రియేట్ చేయలేదు, అంతకుముందున్న వాజ్పేయి ప్రభుత్వం కూడా క్రియేట్ చేసింది. ఆ అప్పును కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చాక కట్టింది. కాంగ్రెస్ చేసిన ఆయిల్ బాండ్స్ యొక్క అప్పును ఇప్పుడు బీజేపీ కొంచెం కొంచెం కడుతుంది. అంతెందుకు మోడీ గవర్నమెంట్ కూడా 280,000 కోట్ల అప్పుని బాండ్స్ ద్వారా క్రియేట్ చేసింది. ఇంత పెద్ద మొత్తంలో మోడీ గవర్నమెంట్ బాండ్స్పై అప్పు తీసుకోవడానికి కారణమేంటో తెలిస్తే మీరు షాక్ అవుతారు. దివాలా తీస్తున్న ప్రభుత్వ రంగ సంస్థలను ఆదుకోవడానికి ఇంత పెద్ద మొత్తంలో బాండ్స్ ద్వారా అప్పుని తెచ్చారు, కానీ రియాలిటీలో చూసుకుంటే ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుకి అమ్మేస్తున్నారు. ఇది ఆయిల్ బాండ్స్ యొక్క స్టోరీ. ఇక వీళ్ళు చెప్పే 2వ అబద్ధం ఏంటంటే స్టేట్స్ వేసే ట్యాక్స్ వల్లే పెట్రోల్ రేట్స్ పెరుగుతున్నాయని. ఒకసారి ఈ చార్ట్ చూడండి. 2014లో పెట్రోల్పై సెంట్రల్ గవర్నమెంట్ వేసే ట్యాక్స్ 9.48 రూపాయలు ఉంటే డీజిల్పై 3.56 రూపాయలుగా ఉండేది, కానీ మోడీ గవర్నమెంట్ వచ్చాక 7 ఏళ్లలో అంటే 2021 వచ్చేసరికి 9 రూపాయలు ఉన్న పెట్రోల్ ట్యాక్స్ని ఏకంగా 33 రూపాయలు చేశారు. 3 రూపాయలు ఉన్న డీజిల్ ట్యాక్స్ని మరీ దారుణంగా 31.83 రూపాయలకి పెంచారు. కానీ స్టేట్స్ మాత్రం సెంట్రల్ గవర్నమెంట్ పెంచినంత హెవీగా పెంచలేదు. కొన్ని స్టేట్స్ కొద్దిగా పెంచాయి, ఇంకొన్ని స్టేట్స్ అసలు పెంచలేదు. ఎగ్జాంపుల్గా తీసుకుంటే తెలంగాణలో వ్యాట్ పర్సెంటేజ్ ఒకసారి ఈ చార్టు ద్వారా చూడండి.
2014లో పెట్రోల్ పై తెలంగాణ గవర్నమెంట్ వేసే వ్యాట్ 35% గా ఉంటే 2022లో కూడా 35% మాత్రమే ఉంది. అలాగే డీజిల్ పై 2014లో 27% ఉంటే 2022లో కూడా 27% గా ఉంది. అంటే దీని అర్థం తెలంగాణ గవర్నమెంట్ 2014 నుండి ఇప్పటి వరకు పెట్రోల్ డీజిల్ పై వ్యాట్ పెంచలేదు. కానీ సెంట్రల్ గవర్నమెంట్ అధికంగా ఎక్సైజ్ డ్యూటీని పెంచుతూ స్టేట్ గవర్నమెంట్స్ మాత్రం వ్యాట్ తగ్గించాలని అంటుంది. సెంట్రల్ గవర్నమెంట్ ఈ విధంగా రాష్ట్రాలపై పడడానికి మెయిన్ రీజన్ ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ పై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతని రాష్ట్రాల మీదకి మళ్లిస్తుంది. పెంచింది సెంట్రల్ గవర్నమెంట్ అయినా ఆ విషయం ప్రజలకు క్లియర్గా తెలియదు. సో పెట్రోల్ ప్రైస్ పెరగడానికి రాష్ట్రాలు కూడా ఒక విధంగా కారణమని చెప్పడం ద్వారా సెంట్రల్ గవర్నమెంట్ పై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత కాస్త రాష్ట్రాలపైకి వెళ్తుంది. సో పెట్రోల్ ప్రైసెస్ పెరిగినప్పుడు వాటిని రాష్ట్రాల మీదకు మళ్లించడం మాత్రమే కాకుండా దేశంలో ఎక్కడో ఒక దగ్గర హిందూ ముస్లిం గొడవలు, బార్డర్ ఇష్యూస్, బుల్డోజర్ పాలిటిక్స్ చేసుకుంటూ జనాల దృష్టిని మళ్లిస్తుంది. ఇవన్నీ చేసే బదులు సింపుల్గా పెట్రోల్ డీజిల్ని జీఎస్టీ కిందికి తీసుకువస్తే ఏ బాధ ఉండదు. దేశంలో ప్రతి వస్తువు జీఎస్టీ కిందికి తీసుకువచ్చినప్పుడు పెట్రోల్ డీజిల్ని కూడా తీసుకువస్తే ఏమవుతుంది? కానీ కేంద్రమేమో రాష్ట్రాలు వద్దంటున్నాయని, రాష్ట్రాలేమో కేంద్రం వద్దంటోంది అని చెబుతూ జనాలని మోసం చేస్తున్నారు. కానీ రియాలిటీ ఏంటంటే ఒకవేళ పెట్రోల్ జీఎస్టీ పరిధిలోకి వస్తే రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వం భారీగా ట్యాక్సుల ద్వారా వచ్చే ఆదాయాన్ని కోల్పోతాయి. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోల్ని జీఎస్టీ కిందికి తీసుకురావు. మనం ఓటు వేస్తూ వాళ్ళకి సపోర్ట్ చేసినన్ని రోజులు పెట్రోల్పై వేసే ట్యాక్సులు కూడా తగ్గించరు. మన జేబులకి చిల్లులు పడడం కూడా ఆగదు.